సరే టీఆర్ఎస్ పార్టీ ముందస్తు పోయి తన పోయి తానే దొరుకుతున్నది. ఇలా రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు ఉంటాయి అని అంటే భిన్నం, కానీ కేసీఆర్ ఈ నిర్ణయంతో మనకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం రావడం ఖాయం అనేది మాత్రం తెలిసిపోయిందని చెప్తూ ఇంక సభాముఖ్యంగా చెప్తున్నాం. మిత్రులారా, తుంగతుర్తిలో మనం ఈ 2 నెలల పాటు పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ 4 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన వల్ల అన్ని సామాజిక వర్గాలు, అన్ని మండలాలు, అన్ని ప్రాంతాలు పూర్తిగా ఈరోజు అభివృద్ధి పోల్చుకోక విలవిలలాడుతున్న పరిస్థితి ఉన్నది. తుంగతుర్తిలో మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దామోదర్ రెడ్డి గారిని కానీ, రాజగోపాల్ రెడ్డి గారిని కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ ఈరోజు మన మీద మంచి ఆశతో ఉన్నారు. ఎందుకంటే తుంగతుర్తి మనం గెలిస్తే ఈరోజు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతానికి మరింత వేలు చేసుకునే అధికారం కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది. గతంలో మీ అందరి కృషి వల్ల 2300 ఓట్లతో మనం ఓడిపోయినప్పటికి కూడా, నైతికంగా మనదే విజయమైనప్పటికి కూడా, మన కార్యకర్తలు, గ్రామాల్లో ఉండే నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మీరు చూసింది. ఇప్పుడే యాదన కానీ మన మిత్రులు చెప్తున్న వాటిని బట్టి చూస్తే పోలీసులు పూర్తిగా ఏ రకంగా మన నాయకుల్ని అంచివేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా మన నాయకుల్ని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతకకుండా ఉండాలని చెప్పి ఎంత పెద్ద ఎత్తున కుట్రలు చేసిందో మనం చూద్దాం. అయితే ఈరోజు ఆ కుట్రలు చేసినా ప్రజలకు ఏమైనా మేలు చేసి ఉండి ఉంటే హర్షించే వాళ్ళం, కానీ నాయకులను కొనుగోలు పథకము అధికారం చెలాయించడం తప్పితే టీఆర్ఎస్ పార్టీ ఈ 4 సంవత్సరాల 3 నెలలు చేసింది ఏం లేదు. ఇలా మనం గెలుస్తామనే ఆశతో ధీమాతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఒకవైపు దేశంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మోడీ వ్యతిరేకంగా కూటమి కట్టడంతో పాటు రేపు మనం అక్కడ అధికారంలోకి రావాలని దేశ ప్రజలందరూ చూస్తున్నట్టుగానే తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, జానారెడ్డి గారి నేతృత్వంలో మనం అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలని చెప్పి ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి 2-3 నెలలు మొక్కజొన్న దీక్షతో మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే ప్రజలు గెలవడం అనే సంకేతాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కేసీఆర్ హటావో తెలంగాణ బచావో, కేసీఆర్ ఈ రాష్ట్రం నుంచి పోతే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. మనం తెలంగాణ ఇచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం ఏంటనేది ఎట్లా ఉంటుందనే మోడల్ మీకు 2-3 చెప్తా మిత్రులారా. ఈరోజు మేనిఫెస్టోలో మనం 2 లక్షల రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది మీరందరూ కూడా, మన రైతులందరూ కూడా చేరవేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 1 లక్ష వాళ్ళు 4 దఫాలుగా చేసి వడ్డీ కూడా తీరకుండా చేసిండ్రు. మనం ఇవాళ 2 లక్షలు ఒకేసారి మాఫీ చేయడానికి మనం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మన రైతులు, మన పిల్లలు దాదాపు 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నారు. 11 లక్షల నుంచి 13 లక్షల మంది మనం ఏటా 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే విషయాన్ని మన విద్యార్థి మిత్రులకు, నిరుద్యోగ మిత్రులకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇంకో ప్రధానమైన సెక్షన్ మహిళలు, మహిళలకు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి కానీ, ఇవాళ సంఘమిత్ర పై లెవెల్లో ఉండే ఆ సంఘాలకు కానీ, లేదంటే గ్రామీణ నిరుపేద నిర్మూలన పథకం కింద 1 లక్ష రూపాయలు మనం గ్రామాలకు, యూనిట్లకు కూడా గతంలో లోన్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఇలా ఇవ్వకపోగా వాళ్ళకు సంబంధించి
దాన్ని పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితిని కూడా మనం రివాల్వింగ్ ఫండ్తో పాటు సంఘానికి కనీసం 100,000 రూపాయలు లబ్ధి చేకూరేటట్టుగా మనం ఈరోజు మహిళలకు మేలు చేసే విధంగా, గ్రామీణ నిరుపేదలకు మేలు చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం కూడా చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే కాలేదు కదా, ఇక్కడ మన ఊళ్ళో ఇక్కడ కాలేదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కావాల్సిన ఎంత ఖర్చు అవుతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది 500,000 రూపాయల ఇంటికి. ఈ నిరుపేదలైన వాళ్లకు ఒక ఇంటికి 500,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్మానం తీసింది. ఇది మీరందరూ కూడా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలకు ఉన్నారో వాళ్ళకు చెప్పండి. ఎవరైతే వికలాంగులు ఉంటారో దాంట్లో కూడా, ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు 100,000 రూపాయలు అదనంగా, 600,000 గరిష్టంగా ఒక ఇల్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇస్తున్నది. చెప్పండి, దీనితో డబుల్ బెడ్రూమ్ కాదు, మీరు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళు సేకరించిన భూములనే కాకుండా ఎక్కడైనా ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ సొంత భూమిలో కట్టుకోవచ్చు, ఎక్కడైనా కట్టుకున్నా. మనం 500,000 రూపాయల ఆర్థిక సహకారం ఇస్తాం. ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మీరు దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే గతంలో ఇందిరమ్మ ఇంటి వచ్చి బిల్లులు రాక ఉన్నాయో, 2 గదులు నిర్మించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇవ్వదని చెప్పి ఈ రోజు 1 రూపాయి కూడా ఉన్నారో, వాళ్లకు మనం 200,000 అదనంగా ఇస్తూ ఇంకో గది నిర్మాణం చేసుకోవడానికి కూడా పాత బిల్లు బకాయిలు ఇస్తూ ఇంకో 200,000 రూపాయలు అదనంగా ఇవ్వడానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన ఇల్లు ఎన్నయ్యా అని అంటే మొత్తంగా 10,000 పైచిలకు ఇల్లు కట్టినట్టుగా రికార్డు చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి 1 సంవత్సరానికి 100,000 ఇల్లు కట్టించిన రికార్డు మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో కనీసంగా 500,000 ఇల్లు కట్టుకునే ప్రయత్నం మనం కాంగ్రెస్ పార్టీ వస్తే చేస్తామని చెప్పే విషయాన్ని కూడా మన ప్రజలకు మనం చేరవేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఈరోజు రైతు పూర్తిగా అభద్రతతో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో గిట్టుబాటు ధరకు సంబంధించి కూడా వడ్లకైతే 2,000 అని చెప్పి, పత్తికైతే 500 బోనస్ ఉన్న అప్పుడున్న రేటు కాకుండా, అది సిసిఐ కాబట్టి కాటన్ ఇండియా కాటన్ సెంట్రల్ కాటన్ ఇండియా కాబట్టి వాళ్ళు నిర్దేశించిన దాని మీద 500 రూపాయలు క్వింటాల్కు అదనంగా బోనస్ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇట్లనే ప్రతి అపరాలకు సంబంధించి పెసర్లైనా కందులైనా రైతుకు భరోసా ఇచ్చి ఇవ్వడానికి రైతు సంక్షేమ నిధి కింద కనీసంగా బడ్జెట్లో 5,000 కోట్ల పైచిలకు మనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన అంశాల్లో రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు నాయకులుగా ఉండడం వల్ల అటు రాహుల్ గాంధీ గారు కూడా పేద రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్ణాటకలో కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీని, 28,000 కోట్ల పైచిలకు ఆ రోజున్న హామీని కేంద్ర ప్రభుత్వం కూడా తన చేతిలోకి తీసుకుని 72,000 కోట్ల రూపాయలు చేసింది. దేశవ్యాప్తంగా 100,000 రూపాయల రుణమాఫీ లోపు ఉన్న వాళ్లకు 72,000 కోట్ల రూపాయలు మనం ఆ రోజు చేసుకున్నాం. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో కూడా రుణమాఫీ అనేది ఒక అంశంగా మారబోతుంది. కాబట్టి రైతులకు సంబంధించైనా, విద్యార్థులకు సంబంధించైనా, నిరుద్యోగులకు సంబంధించైనా, ఈరోజు మహిళలకు సంబంధించైనా ఇలాంటి కార్యాచరణతో మనం ముందుకు పోబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించి పథకాలు అయితే వాళ్లకు నచ్చుతాయో ఎలాంటి కొరకు వచ్చింది. కేసీఆర్ను 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి మనం అధికారం ఇస్తే కేసీఆర్ గారు 4 సంవత్సరాలకే నా చేత కాదని చెప్పి చేతులెత్తేసి, కానీ ఈ చేతికి మాత్రమే పరిపాలించే దమ్ము సత్తా ఉండదని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ మాత్రమే కంప్లీట్గా 5 సంవత్సరాలు పరిపాలించే సత్తా ఉంటుంది. గతంలో వాజ్పేయి గారు పాలించలేకపోయిన 4 సంవత్సరాలకి దిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందస్తుకు పోయింది. మీరు చూడండి, మళ్ళా మోడీ గారు వచ్చింది, వారు కూడా 5 సంవత్సరాలకేం పోయేటట్టు లేదు. వారు కూడా జనవరిలో డిసెంబర్లో వీరితో కలిసే పోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈయన నెంబర్ 1 స్టేట్ అన్నాడు, ధనవంతమైన రాష్ట్రం అన్నాడు, ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయన్నాడు. ఆయన చెప్పని అంశమే లేదు. అన్ని వర్గాలు కూడా
సమానంగా ఉన్నాయని చెప్పింది. కానీ ఈరోజు మరి ఎందుకు ముందుకు పోతున్నావు నాయన అని చెప్తే దానికి సమాధానం లేదు. ముందస్తుకు పోవడం ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎదుర్కొనే సత్తా దమ్ము లేదు. ఇంకొక 4-5 నెలలు కనుక పోతే ప్రజలు బజార్ల కొట్టి ఈ బజార్ల గీడ్చి ఎమ్మెల్యేలను ఎంపీలను ముఖ్యమంత్రితో సహా ఈరోజు బజార్లు తీర్చి మరీ కొట్టేటట్టుందని భయంతోనే ముందస్తుకు పోయింది తప్పితే మరొకటి కాదు. నిజంగా దమ్మున్నోడైతే 5 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఉండే, తనకున్న చట్టాలను తనకున్న పరిచయాలను మోడీతో ఉన్న బంధాన్ని అంతా వాడుకొని ఎలక్షన్ కమిషన్తో కూడా ఈయనే మాట్లాడి డేట్ పెట్టే స్థితికి వచ్చిందంటే ఎంత డబ్బును పోసి ఇవాళ మళ్ళీ గెలవాలని చూస్తుంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే ఇక్కడ ప్రగతి ఏందో నివేదన సభ అని పెట్టింది, 100 కోట్ల రూపాయలు బజార్న పోసింది. అది ఎవరి సొమ్ము? మన సొమ్ము మనకి ఇవ్వమంటే మాత్రం పైసలు లేవు. కానీ మీటింగ్లు పెట్టుకుంటానికి, బస్సులను బార్లుగా మార్చుకోవడానికి, ట్రాక్టర్లలో మద్యం సేవించడానికి మంచిగా వాళ్ళ ప్రభుత్వాలకు అంతా తీరుబాటు ఉన్నది. కానీ పేదోనికి ఒక నిల్వ నీడ లేదు, కుడిచే పైసలు అంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. కాబట్టి పేదోని కడుపును చూసి వల్ల దీపావళి కంటే ముందే మాకు దీపావళి వచ్చింది తెలంగాణ ప్రజలకు. ఆ వెలుగులు వచ్చినాయి ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి అయిన రోజంతా అందరు చీకట్లో ఉన్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయితే చిన్న లైట్ పెరిగింది. నిన్ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే మా పని మంచిగా పాలించే హక్కును నైతికతను కోల్పోయిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మీద అసహనం వెళ్ళగలుగుతున్న స్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేసులు వేసినందుకు ప్రభుత్వానికి పోతున్న ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ పార్టీకి భయపడి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కొత్త కోర్టులు ఉంటాయా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఏంటి కోర్టులు సపరేట్గా ఉంటాయా? కోర్టులు న్యాయం కొరకు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నాయంటే న్యాయం మా వైపు ఉన్నట్టు. నువ్వు దొంగతనం చేస్తా అంటే కోర్టులు ఎందుకు సమర్థిస్తాయి? నువ్వు దొంగతనం చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని సహించరు. అందుకనే ఇలా మిమ్మల్ని ప్రశ్నించినందుకు చేతగాక శాపదుట్టుకొని ఇలా నేను నా చేత కావట్లేదు నేను పరిపాలించలేనని చెప్పి ఒకవైపు అయితే ఇక ఇంట్లో మనోళ్ళని అంటారు కదా, 10 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్లో ఎవడా మీ నాయకుడు అని అంటాడు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవడా? కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, కవితరా కదా. ఇప్పుడు 1, 2, 3, 4 మీ దాంట్లో కొట్లాటలు, మీ దాంట్లో గ్రూపుల లొల్లులు. నాకు 20 సీట్లు అంటే నాకు 20 సీట్లు ఇవ్వమని వాళ్ళు కొట్లాడుకుంటే భవిష్యత్తులో పరువేడకూడదు అని ముసలోడు మొత్తం ముడిచేసిండు. ఇప్పుడైతే అంత కేసీఆర్ గ్రూప్ అవుతారండి. కానీ నువ్వు పెట్టిన ఎమ్మెల్యేల లిస్టులో అందరూ కూడా అవినీతి అక్రమాల్లో ఉన్నోళ్ళే. మన ఎమ్మెల్యేతో సహా అందరూ కూడా దోచుకొని దాచుకొని మళ్ళీ ఆ పైసలు పట్టుకొని మీ దగ్గరికి రావాలని చూస్తున్నాను. వాళ్ళు ఇచ్చే పైసలు అన్నీ తీసుకొని అవన్నీ మనయే, అవన్నీ తుంగతుర్తియే, అవన్నీ నల్గొండ పాత నల్గొండ జిల్లాయే, అవి యాదాద్రి జిల్లాయే. మీకు వాళ్ళు పైసలు ఇస్తే తీసుకొని ఏది పోసి దాన్ని తాగుడు, ఏది వెళ్తే తిరిగి. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మన కాడ 20 కోట్లట 30 కోట్లట ఈడ పెట్టుడు, మరి అవన్నీ మన పైసలే. అభివృద్ధికి ఎవరు పెట్టమంటే 1 రూపాయి ఎవరు పెట్టింది లేదు. చేస్తున్న ప్రయత్నం మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఓట్ల దగ్గరికి ప్రజల వద్దకు మనం పోదాం. కేసీఆర్ యొక్క వైఫల్యాన్ని ఒక చిట్ట పట్టుకుందాం, ఇంకో చిట్ట మనం బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్స్ తీసుకొని పోదాం. ఈ రెండే పని, రెండు చేతులు ఎత్తి మొక్కుదాం. ఒకటేమో బ్యాలెట్ బాక్స్ ఎక్కడ మన ఓటు వేయాలో ఒకటి చూపిద్దాం. కేసీఆర్ ఏం చేస్తానన్నాడో, ఏం చేయలేకపోయిండో, గ్రామజ్యోతిలో ఎందుకు చేయలేకపోయినావు, ఎమ్మెల్యే సర్పంచ్లకు ఎందుకు చేయలేకపోయినావు, ఎంపీటీసీలకు ఎందుకు చేయలేకపోయినావు, గ్రామ ప్రణాళికలు 1 ఊరికి 10 కోట్లు అయితే ఇవాళ కరెంటుకు పైసలే, నీళ్లకు పైసలే, ఇంటి పన్ను వేస్తే ప్రతి గ్రామంలో ఆ గ్రామ సమస్యల్ని ఒకవైపు మాకు ఓటేస్తే మేమేం చేస్తామనేది ఇంకొక వైపు పెట్టుకొని మనల్ని ప్రజలను మొక్కితే ప్రజలే మనకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు తప్పితే ఈ అవినీతి సొమ్ముతో ఇవాళ పెచ్చుమీరిపోతున్న టీఆర్ఎస్ పార్టీ అహంకార పూరితమైన ధోరణి మనం బొందబెట్టకపోతే తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి మన పిల్లలకు భవిష్యత్తులో, ఇప్పటికే మన ఎత్తి మీద 50,000 రూపాయలు ఉన్నాయి సగటు అప్పు, వీరి పుణ్యమా అని కేసీఆర్ గారు పాలించిన 44 నెలల్లో 50,000 అప్పు
నెలకు 1000 రూపాయలు మన పేరు మీద అప్పు చేసి కూర్చున్నాడు తాత. మరి ఏమన్నా 1000 రూపాయల మనం ఏమైనా చేసినంటే నీ ముసలోళ్ళకి నేను 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అంటున్నాడు. డెవలప్మెంట్ చూస్తే లేదు, అప్పులు మాత్రం 50000కు మనకు చేసి పెట్టిండ్రు. రేపు మీరు మిషన్ భగీరథతో వచ్చే నీళ్లు కూడా దానికి కూడా పైసలు పెట్టే పరిస్థితి ఎలక్షన్ల ముందు కాబట్టి ఉండదు. ఇంటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న ఆయన నీళ్ళ ముచ్చటే పెట్టకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద నెట్టి ఓట్లకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి పరిపాలించడం ఇక కేసీఆర్ వల్ల కాదు, అది చేత కావట్లేదు కాబట్టి దిగిపోయిందని మనం అనుకోనే మన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కార్యకర్తలందరినీ కూడా గ్రూప్లకు అతీతంగా అందరినీ సమీకరిద్దాం. ఈరోజు ఎవరికిచ్చినా మొదటి నుంచి మనం అందరం కలిసి చేయాలనుకున్న ఉద్దేశంతోనే అందరం కలిసి చేసుకునే ప్రయత్నం చేసినాం. ఇప్పటికి కూడా అందరి దగ్గరికి పోవడం జరుగుతుంది, అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరును పార్టీ గెలుపు కొరకు కృషి కొరకు అవసరమైతే ఎంతవరకైనా మనం వాళ్ళను బతిమలాడుకోనైనా తెచ్చుకోవాల్సిన అవసరం మనతో ఉన్నది. ఎందుకంటే పోయిన వాళ్ళంతా వేరే పార్టీలో ఉన్నారు, ఆడిపోయి కూడా పాపం బాధపడుతున్నారు. మీరు ఘర్ వాపసీ అంటున్నారు, మీరు మళ్ళీ కాంగ్రెస్ కుటుంబం ఎవరైనా ఉంటే కాంగ్రెస్కు రండి అని చెప్పి ఓపెన్గా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి నుంచి మనం 60-70 రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామాన తిరిగి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి ఈరోజు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్.